ఎస్ వెల్కమ్ బ్యాక్. చర్చ కొనసాగుతుంది. ఉప ఎన్నికల ఫలితాలు, ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో టీన్యూస్ స్క్రీన్ మీద చూడవచ్చు. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత చౌటుప్పల మండలం జైకాసారం అంటే పోలింగ్ నెంబర్ 1 నుంచి పోలింగ్ నెంబర్ 1వ పోలింగ్ కేంద్రం నుంచి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతుంది. తొలుత చౌటుప్పల్, ఆ తర్వాత నారాయణపూర్, మీదిగా 7 మండలాల చివరకు గట్టుపల వస్తుంది. 7 మండలాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ దాదాపు 12:30 గంటలోగా పూర్తయ్యే అవకాశం ఉంది. తొలి ఫలితం 9:09 బావుకల్లా తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది. రైట్, రంగారెడ్డి గారు, ఒక్కసారి మనం నిన్న సాయంత్రం తెలంగాణ విద్యార్థులు ఐక్య కార్యాచరణ సంస్థ ఆధ్వర్యంలో భేటీ అయ్యారు. తెలంగాణ గవర్నర్ అనుసరిస్తున్న విధానాల మీద కొన్ని బిల్లులు పెండింగ్ పెట్టారు కదా, చలో రాజ్భవన్ పిలుపునిస్తున్నారు. నిజంగా రాజ్భవన్ ఏం చేస్తుంది ఈ రాష్ట్రంలో ఉంటే ఏం చెప్తారు? రాజ్భవన్ గవర్నర్లు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక రబ్బర్ షాప్ లాగా పనిచేస్తారు. తర్వాత వాళ్ళందరూ ఇంతకుముందు ఆర్ఎస్ఎస్, బీజేపీలో అనేక బాధ్యతలు నిర్వహిస్తూ అలాంటి వాళ్ళని గవర్నర్లుగా నియమించడం. ఒక్క నిమిషం, రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్, మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం ఆర్జల బావి దగ్గరికి వెళ్దాం. మా నల్లగొండ జిల్లా ప్రతినిధి రాము లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాము, పరిస్థితి ఏ విధంగా ఉంది? ఫస్ట్ ఫలితం, తొలి ఫలితం ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉంది? పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైందా? గుడ్ మార్నింగ్. ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్ తెరిచారు అభ్యర్థుల సమక్షంలో, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో. పోస్టల్ ఓట్లు అన్నింటిని కూడా కంట్రోల్ రూమ్, ఏదైతే కౌంటింగ్ హాల్కి తీసుకెళ్తా ఉన్నారో, ఈ నియోజకవర్గంలో 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు పోలయ్యాయి. వాటన్నింటిని కూడా లెక్కించిన తర్వాత ప్రధానమైనటువంటి ఈవీఎం బాక్స్ని కూడా టేబుల్స్ వారిగా పంపిణీ చేసి, అక్కడ ఉన్నటువంటి టేబుల్స్ వారిగా సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్ల ఆధ్వర్యంలో కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో లెక్కించబోతా ఉన్నారు. మరికాసేపట్లో ఆ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతోంది. సీసీ కెమెరాల నడుమ అత్యంత పటిష్టమైనటువంటి భద్రత నడుమ కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ ప్రక్రియ మరికొన్ని సెకండ్లలో, మరికొన్ని నిమిషాల్లో కూడా ప్రారంభం కాబోతోంది. సర్వత్ర కూడా ఉత్కంఠ నెలకొంది. ఎవరిని ఏ పార్టీ వరిస్తూ ఉంది, ఎలాంటి ఇక్కడ ఫలితాలు వస్తాయనేది కూడా సర్వత్ర ఆసక్తి నెలకొంది. మొత్తం 15 రౌండ్లలో ఈ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు. ప్రతి ఒక్క రౌండ్కి 15,000 ఓట్ల లెక్కించబోతా ఉన్నారు. మొత్తంగా 235,000 ఓట్లు పోలాయి కాబట్టి 15 రౌండ్లలో ఈ ఫలితాలన్నీ కూడా వస్తాయని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. 21 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్స్ పైన 3 సిబ్బందిని ఇక్కడ నియమించడం జరిగింది. మండలాల వారీగా ఇక్కడ ప్రతి ఒక్క మండలంలో పోలైనటువంటి ఓట్లను లెక్కించబోతున్నారు. మొదటగా చౌటుపల్ మండలంలో సంబంధించినటువంటి ఓట్లను లెక్కించబోతున్నారు. చౌటుపల్ మండలంలో మొత్తం 68 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీంతో చౌటుపల్ మండలానికి సంబంధించి 3 రౌండ్ల కౌంటింగ్ జరగబోతా ఉంది. దాని తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూరు, అదేవిధంగా మర్రిగూడ, నాంపల్లి, గట్టుపల్లి, ఇలా మండలాల వారీగా చేయబోతా ఉన్నారు. చౌటుపల్ మండలం సంబంధించి 1, 2, 3 రౌండ్లలో లెక్కించబోతా ఉన్నారు. నారాయణపురం సంబంధించి మరొక 3 రౌండ్లు, మునుగోడు మండలం సంబంధించి మరొక 3 రౌండ్లు, చండూరు మండలం సంబంధించి 3 రౌండ్లు, గట్టుపల్ అతి చిన్నమైనటువంటి మండలం, అతి తక్కువ పోలింగ్ నమోదైనటువంటి మండలం కూడా గట్టుపల మండలం, రెండు సంబంధించినటువంటి రౌండ్లలో ఈ గట్టుపల మండల ఓట్లను లెక్కించబోతా ఉన్నారు. మరిగూడెం మండలంలో 3 రౌండ్లు, నాంపల్లి మండలంలో కూడా 3 రౌండ్లు లెక్కించబోతా ఉన్నారు. ఇక మండలాల వారీగా చండూరులో 93% పోలింగ్ నమోదైంది. చౌటుపల్లో కూడా 93.68 పోలింగ్ నమోదైంది. గట్టుపల్లో 92.63 నమోదైంది. మరిగూడలో 91.42 నమోదైంది పోలింగ్ శాతం. మునుగోడులో 93% నమోదైంది. నాంపల్లిలో 92.34 నమోదైంది. నారాయణపురం మండలంలో 93.77 పోలింగ్ శాతం నమోదైంది. ఈ ఓట్లన్నింటినీ కూడా 15 రౌండ్లలో లెక్కించబోతా ఉన్నారు. ఎన్నికల అబ్జర్వర్ల పరీక్షలో, సీసీ కెమెరాల పరీక్షలో. మరికేసేపట్లో ఈ పోస్టల్ బ్యాలెట్లు 686 పోలాయి కాబట్టి అందులో ఎవరికి ఎన్ని ఓట్లు పడుతున్నాయని కూడా అధికారికంగా ఎన్నికల అధికారులు తెలిపేలాగా ప్రస్తుతం పోస్టల్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత చౌటుపల మండలం జైకేసారం మొదటి పోలింగ్ బూత్, అక్కడ నుంచి 298 పోలింగ్ బూత్ల వారిగా సీరియల్స్ వారిగా ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి నిర్వహిస్తారు కాబట్టి ముందుగా చౌటుపల మండలంలో ఉన్నటువంటి జైకేసారం గ్రామం నుంచే కౌంటింగ్ అంతా కూడా ప్రారంభమవుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లు వచ్చి ఉన్నారు.
అభ్యర్థులు వచ్చి ఉన్నారు. సర్వత్రా కూడా ఇక్కడ ఉత్కంఠ నెలకొంది. సిఆర్పీఎఫ్ బలగాల నడమ ఇక్కడ ఉన్నటువంటి ఈ పహారా కాస్తా ఉన్నారు. మొత్తం ఈ కౌంటింగ్ హాల్ని దాదాపు మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసి ఇక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పొరపాట్లు జరగకుండా చాలా నిష్పక్షపాతంగా ఈ కౌంటింగ్ నిర్వహించేందుకు సర్వదా ఏర్పాట్లు కూడా చేశారు. మరి కాసేపట్లో పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఫలితాలు కూడా వెల్లడి కాబోతా ఉన్నాయి. 9:30కు మొదటి రౌండ్ ఫలితం వెలువడబోతా ఉంది. అర్ధగంటకు ఒక రౌండ్ చొప్పున 1 గంట వరకు 15 రౌండ్లు అన్ని కూడా పూర్తయి. పూర్తి ఫలితాలు వెల్లడే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు వెంకట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాము. ముఖ్యంగా 7 మండలాలు చౌటుపల్లి మండలంలో 1, 2, 3, 4 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాబోతుంది. అక్కడ 55,000 ఓట్లను చౌటుపల్లిలో లెక్కిస్తారు. అదేవిధంగా సంస్థ నారాయణపూర్లో 3 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాబోతుంది. సంస్థ నారాయణపూర్లో 34,000 ఓట్లు లెక్కిస్తారు. అదేవిధంగా చండూరులో 3 రౌండ్లు 8, 9, 10 ఈ 3 రౌండ్లలో చండూరు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చండూరు పూర్తి అవకాశం ఉంది. అక్కడ 31,000 ఓట్లు లెక్కిస్తారు. గట్టుపల్లిలో 13,660 ఓట్లు లెక్కిస్తారు. గట్టుపల్లి మండలంలో కేవలం 2 రౌండ్లలో చిన్న మండలం కాబట్టి, కొత్త మండలం కాబట్టి 2 రౌండ్లలో మాత్రమే ఆ మండలం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది. ఇక మర్రిగూడలో 3 రౌండ్లు, నాంపల్లిలో 3 రౌండ్లు. మర్రిగూడలో దాదాపు 26,000 ఓట్లు లెక్కిస్తారు. నాంపల్లిలో 31,700 ఓట్లు లెక్కిస్తారు. ఎప్పటికప్పుడు తాజా కబురు అంకెలతో సహా టీనీ స్క్రీన్ మీద చూడొచ్చు. రైట్ రంగారెడ్డి గారు, సారీ ఫర్ ఇంటరప్షన్, ఇంటర్ప్టాను. ఎందుకు గవర్నర్ అతిజోక్యం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది? గవర్నర్ల పాత్ర అనేది కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే అది చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నియమించినటువంటి వాళ్ళు. ఇవాళ గతంలో చూసాం, అంతకంటే చాలా ఎక్కువగా ఇవాళ గవర్నర్లు ఏంటంటే వాళ్ళ గౌరవప్రదంగా కాకుండా, రాజ్యాంగపరంగా కాకుండా ఆ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆదేశాలు ఇస్తే వాటిని పాటించేటువంటి పరిస్థితి ఒక కక్ష సాధింపుగా వివక్షత ద్వారంలో చూడటం అనేది జరుగుతూ ఉంది. బీజేపీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతున్నాయో అక్కడనే ప్రాబ్లం వస్తుంది. ఇవాళ వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, కేరళ గవర్నర్ ఏం చేస్తూ ఉన్నాడు, ఒక మంత్రిని తొలగించమని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇస్తూ ఉన్నాడు. తర్వాత వీసీలని తొలగించడానికి ఆయన ఆదేశాలు ఇస్తే హైకోర్టు అయితే ఆపమని చెప్పి చెప్పడం అనేది జరిగింది. రాజ్యాంగేతరగా వాళ్ళకున్న అధికారాలను కూడా వాళ్ళు అతిక్రమించి వాళ్ళ పరిధిని దాటి ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏంటంటే వ్యవహరించడం అనేది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ శాసనసభలు చర్చ జరిపి కొన్ని బిల్లులు కానీ కొన్ని పంపించినప్పుడు ఖచ్చితంగా వాటిని వాళ్ళు ఎంటనే ఏంటంటే చూసి పరిశీలించి సంతకాలు చేసి పంపించాలి. కానీ వాళ్ళ రకంగా న్యాయమైనటువంటి, ప్రజలకు ఉపయోగపడే, రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి చేసినా కూడా వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాటిని చూడకుండా తొక్కిపట్టడం అనేది జరుగుతుంది. ఏదో రకంగా రాష్ట్ర ప్రభుత్వాలని బలహీనపరచాలి, అప్రతిష్ట పాలు చేయాలి, కేంద్ర ప్రభుత్వంకు ఒక ఏజెంట్గా వాళ్ళు పనిచేయటం అనేది జరుగుతుంది. గవర్నర్ల వ్యవస్థ ఇప్పుడే కాదు, మనం మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా కొన్ని ప్రయోగాలు చేసి ఏ రకంగా నష్టపరిచారో చూసాము. ఇప్పుడు మరింత తెగించి తెగబడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏంటంటే వాళ్ళు వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంది. ఈ గవర్నర్ల వ్యవస్థ పైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరగవలసి ఉంది. తర్వాత న్యాయస్థానాలు కూడా ప్రత్యేకంగా జోక్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జోక్యం చేసుకుంటా ఉన్నాయి. న్యాయస్థానాలు కాక జోక్యం తీసుకోకపోతే ఇప్పటికే చాలా రాష్ట్ర ప్రభుత్వాలని ఆ కూల చూసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. న్యాయస్థానాల యొక్క పాత్ర మరింత ఇంకా ఎక్కువగా పెరిగింది, పెరుగుతుంది. పెరగవలసినటువంటి కృష్ణారావు గారు, ప్రజాస్వామ్యం నిలబడాలంటే గవర్నర్ పదవి అలంకార ప్రాయమా లేకుంటే అధికార ప్రాయమా అన్న అంశాలు కాస్త పక్కన పెడితే, తెలంగాణ గవర్నర్ పేషి అనేది చాలా శృతిమించి వ్యవహరిస్తుంది కదా. నిన్నటి నిన్న విద్యార్థులు ఒక్కచోట గుమ్మిగూడి 27 నుంచి 29 విద్యార్థి సంఘాలు ఐక్యకరణ సెంట్రల్ సమితిగా సమ్మిళితమై చలో రాజ్భవన్కు పిలుపునిస్తున్నారు. ఎందుకు అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును ఎందుకు పెండుగలు పెడుతున్నారు? కావాలని ఎందుకు ఖయం పెట్టుకుంటుంది గవర్నర్ పేషి అంటే ఏం చెప్తారు? ఈ గవర్నర్ వ్యవస్థ ముందు పుట్టుపూర్వతరాలు ఒకసారి చూడాలి. అసలు రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు గవర్నర్ని అది కూడా ఎన్నిక ద్వారా చేయాలా లేకుంటే నామినేటెడ్ చేయాలనే చర్చ వచ్చింది. ఆ చర్చ వచ్చిన సందర్భంగా గవర్నరు కూడా ఎన్నిక పెడితే ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రికి గవర్నర్కి రెండు ప్యారలల్ సంస్థలు అయితే కాబట్టి ఈ విధానం కంటే గవర్నర్ని అప్పట్లో ఏంటి రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు ఊహించింది మొత్తం దేశ సమైక్యతను దృష్టిలో పెట్టుకున్నారు. రాష్ట్రాలకి కేంద్రాలకి మధ్య ఐక్యతను కొనసాగించడానికి దృష్టిలో పెట్టుకున్నారు. అటువంటి ఐక్యత ఉండాలి అంటే
కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఒకడు రాష్ట్రంలో ఉండటం ద్వారా రెండింటి మధ్య సరైన సమన్వయం ఏర్పడుతుంది అనే దృష్టితోటి గవర్నర్ వ్యవస్థ వచ్చింది. అప్పుడు గవర్నరు ఏ పార్టీకి చెందినవాడు కాకుండా ఉండాలని, విజ్ఞానవంతుడై ఉండాలని, రాజ్యాంగ విలువల్లో నిష్ణాతుడై ఉండాలని ఇట్లాంటి కొన్ని నియమాలు పెట్టుకున్నారు. ఇప్పుడు గవర్నర్ నియామకం అనేది పునరావాస కేంద్రము, రిహాబిలిటేషన్ సెంటర్. ఎవరికి పునరావాసము అంటే ఎక్కువ శాతం అధికార పార్టీలు వాళ్లలో వాళ్లకున్న అంతర్గత కుమ్ములాట్లు వచ్చినప్పుడు ఇది ఒక పదవి, నీకు ఎమ్మెల్యే ఇస్తా, నీకు ఎంపీ ఇస్తా, అలాగనే నీకు గవర్నర్ పదవి ఇస్తా. అవి కావాలంటే ఓపెన్గా పేర్లు కూడా చెప్పవచ్చు. తెలంగాణ నుంచి గవర్నర్లుగా పోయిన వాళ్ళు తెలంగాణలో బీజేపీలో ఉన్న కుమ్మలాట్లో పరిష్కారంగా వేరే రాష్ట్రాల్లో గవర్నర్లు అయ్యారు. అంటే గవర్నర్ వ్యవస్థ రాజకీయాలకి, వివాదాలకి దూరంగా ఉండాల్సింది, కానీ అది కేంద్రం అయిపోయింది. దానికి అనేక ఉదాహరణలు వస్తున్నాను. ఎందుకంటే ఒకసారి గవర్నర్ నియామకం అనేది రాజకీయ నియామకం అయిన తర్వాత అయితే ఒక చిన్న రాజ్యాంగాల నిబంధన ఏంటంటే ఏ రాష్ట్రానికి చెందినవాడు ఆ రాష్ట్రానికే గవర్నర్గా ఉండటానికి వీలు లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో వివాదాన్ని పరిష్కరించడానికి ఆ రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఈ రాష్ట్రం మీద రుద్దుతున్నారు. అయితే గవర్నర్లు ఈ ప్రత్యేక పరిస్థితుల్లో నియమించబడిన వాళ్ళు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? ఎందుకు అంటే ఒకప్పుడు మేము న్యూట్రల్గా ఉండవలసిన వాళ్ళం, ఇప్పుడు బయాస్డ్ అయ్యాం. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే జర్మనీలో నాజిజం ఎట్లయితే ఒకే దేశం ఒకే పార్టీ ఒకే నాయకుడు అనుకున్నారో, ఇప్పుడు ఏడ కూడా అట్లాంటి ఆలోచనలు ఉన్నటువంటి ప్రభుత్వ పాలన వచ్చిన తర్వాత అది ఏ వ్యవస్థను కానివ్వండి, అది న్యాయ వ్యవస్థ, గవర్నర్ వ్యవస్థ, అన్ని వ్యవస్థల్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి తెలంగాణలో జరుగుతుంది కూడా తెలంగాణలో గవర్నరు రాజకీయాలకు అతీతంగా లేదు, తెలంగాణలో గవర్నరు ఒక రాజకీయ పార్టీలో చురుకైన పాత్ర వహించి వచ్చింది. అందులో ఉన్నటువంటి నియమాలని బెంగాల్ ఎన్నికలు ఎప్పుడు జరపాలి అని అంటే ఒక క్లరికల్ మిస్టేక్, పిఎంఏఎం అని తప్పుబడింది. ఏఎం అంటే మార్నింగ్, అదే తెల్లవారుజామున 2 AM ఏదో ఉంది, మధ్యాహ్నం 2 PMకు బదులు ఏఎం పడింది కదా అని గవర్నర్ ఏం రాసిందంటే నువ్వు సభ ప్రారంభించు కానీ తెల్లవారుజామున 2 పెట్టు. అంటే ఏపీ అనే స్పెల్లింగ్ క్లరికల్ మిస్టేక్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని బాధ పెట్టడానికి చూశారు. ఇక్కడ జరుగుతుంది కూడా ఏంది, టెక్నికల్గా ఒక బిల్లు పాస్ అయినప్పుడు రొటీన్గా గవర్నర్ సంతకం పెట్టాలి. సంతకం నేను పెట్టాలి కాబట్టి, నేను సంతకం పెట్టను కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతా అంటే అర్థం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్లు పాస్ అవ్వటం ద్వారా ఇది ఏమన్నా ఇక్కడున్న ప్రజలకు నష్టమా? నువ్వేమన్నా ప్రజల దృష్టితో ఆలోచించి బిల్లును ఫలానా కారణం చూపించి ఆపుతున్నావా? అదేం లేదు. ఇక్కడ ఈ బిల్లు ఆపటం ద్వారా బీజేపీ అభిమానులైన వాళ్ళకు కూడా నష్టమే కదా. అంటే నువ్వు ప్రజలు కానీ ఎవరికి లాభం అనేది కానీ కాదు చూసేది, రాజకీయంగా నాకేం లాభం, నన్ను నియమించి నాకు జీతం రావడానికి ఉపయోగపడినటువంటి కేంద్రానికి ఏం లాభం అనే దుర్బుద్ధితోటి ఈ పునరావాస కేంద్రంలో చేరిన వాళ్ళు చేసేటువంటి పని ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇకపోతే గవర్నర్లని రంగాన్ని అన్నదాన్ని నేను సరిచేయదలుచుకున్నా, బీజేపీ ఇతర రాష్ట్రాల్లో కాదు, బీజేపీ ఇతర రాష్ట్రాలు అయ్యుండి బీజేపీకి సలాములైన గవర్నర్ల దగ్గర ఈ వ్యత్యాసం రావట్లేదు. ఎస్, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇతర రాష్ట్రం, కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ఆ గవర్నర్కి మధ్య అదేంటంటే పేరుకి బీజేపీ ఇతర రాష్ట్రం కానీ ఆ గవర్నర్ కూడా బీజేపీ భజనలో, అంటే గోడీ మోడీ అని పాపం నిన్న పెద్ద స్వామి ఉపయోగించాడే, గోడీ బీజేపీతో గోడీ ఉంటే గోడీ అంటే సఖ్యత, అంటే గోడీ ఉన్న గవర్నరు ఓకే, ఏమైనా ఇదేమిటి అని ప్రశ్నించే రాష్ట్ర ప్రభుత్వం ఉన్న దగ్గర ఉన్న గవర్నరు గొడవ.